ఈ పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేయాలనుకున్నాం. 9 నెలల్లో పట్టిసీమ కట్టాం. పట్టిసీమ కట్టి కృష్ణా గోదావరి రెండు నదులు అనుసంధానం చేశాం. తర్వాత వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, మెట్ట ప్రాంతాలైనటువంటి రాయలసీమలో శక్తి సేవలు చేయాలని ముందుకు పోయాం. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఐదేళ్లలో. 2.5 సంవత్సరం పైసా పెట్టారా మీరు? ఏమైంది పోలవరం? ఇగిరిగిరిపడి మాట్లాడేది నాకేదో సబ్జెక్టే తెలియదు మాట్లాడారు. డిసెంబర్ ఫస్ట్కి పోలవరం ఆపరేషన్. ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి గారు వస్తారా పోదా ఇనాగరేషన్ కి? సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా పదం. ఏం తమ్ముడు పోవాలి కదా, మీరు చేయండి, నేను ప్రేక్షకుడుగా చూస్తా, నాకేం బాధలా. ఎవరు మంచి పని చేసినా సహకరిస్తా, ప్రజల్ని మోసం చేస్తే మాత్రం గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టడం. చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం. నీ ఉమ్మా ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తి అవుతుంది రాసుకో సాక్షి పేపర్లో అన్నాడుగా, దమ్ముంటే ట్రోల్ చేయండి చేస్తానా కూడగలరు. ఏం మాట్లాడలేమనుకుంటున్నారు గమ్ముగా ఉంటే నీకు నచ్చింది ట్రోల్ చేసుకోండి రా, రాసుకో ఏబిఎన్, ఇది కూడా రాసుకో ఏబిఎన్, టీవీ 5 ఉండు. నెటిజన్స్ ట్రోల్ అంట, నెటిజన్స్ ఎవరు రా ట్రోల్ చేసేది? మీ చెత్త నాకుడు ట్రోల్ తప్ప ఏబిఎన్ ఆర్మీ ఒకటి, తొక్కల ఆర్మీ ఒకటి, పార్టీ ఆఫీసుల నుంచి ట్రోల్ చేసుకోండి. ఏమవుతుంది వద్దని లేస్తే ఎస్ ఏం ఐ స్టాండ్ బై ఇట్. 2021 డిసెంబర్కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్కి ఇస్తానన్నమాట వాస్తవం ఆయన చెప్పాను. కానీ ఎందుకు ఈరోజు లేట్ అయిందని దానికి మాత్రం రాసే దమ్ము లేదు మీకు. డయాఫ్రమ్ వాల్ ఎందుకు డ్యామేజ్ అయింది? డౌన్ స్ట్రీమ్ కోఫర్ డ్యామ్ ఎందుకు స్కవర్ అయింది? 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది ఎందుకు అయింది? స్పిల్వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ ఇచ్చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు, ఇది సగం పూర్తి చేసావు. ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ అన్న మా ప్రభుత్వం చేస్తావు.